వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం రిబ్బన్ పకోడీ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఈ రిబ్బన్ పకోడీని పిల్లలకి స్నాక్ బాక్స్లో పెట్టవచ్చు, మనం టీ టైం స్నాక్స్లో కూడా తీసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. పచ్చిమిర్చి 5, అల్లం చిన్న ముక్క 2 ఇంచెస్ ముక్క తీసుకున్నాను, వాము 2 టేబుల్ స్పూన్స్. ఇవన్నీ కలిపి కొంచెం సాల్ట్ వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. శనగపిండి 1 గ్లాస్, ఇదే గ్లాస్తో బియ్యం పిండి 3 గ్లాసెస్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వెన్న వేసుకోవాలి. మీకు వెన్న వద్దనుకుంటే 2 టేబుల్ స్పూన్స్ నూనెని కాచి వేడిగా ఉన్నప్పుడే దీంట్లో వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్లో కూడా వేసాము, ఒకసారి చూసి వేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి, ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్లో వాటర్ వేసుకుని బాగా కలిపి ఫిల్టర్ చేసుకోవాలి. ఈ వాటర్ను మాత్రమే మనం ఈ పిండిలో వేసుకోవాలి. ఈ వాటర్ వేసి మొత్తం ముద్దగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఆ పచ్చిమిర్చి పేస్ట్ నుంచి 2-3 సార్లు వాటర్ తీసుకుంటే అవే సరిపోతాయి పిండి మొత్తంకి. బాగా ఉండలేకుండా మెత్తగా కలుపుకోవాలి. ఇలా పచ్చిమిర్చి పేస్ట్ డైరెక్ట్గా వేయకుండా వాటర్ వేయడం వల్ల ఈ రిబ్బన్స్ చాలా నీట్గా ఎక్కడా బ్రేక్ అవ్వకుండా వస్తాయి. పిండిని ఇలా గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని నూనె వేసి కాగనివ్వాలి. మురుకులు వేసుకోవడానికి ఒక ప్లేట్ పెట్టి దాని మీద జాలిగిన్ని పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మురుకులు గొట్టంలో ఈ రిబ్బన్ పకోడీ వేసి ప్లేట్ వేసుకుని దానికి సరిపడినంత పిండి ముద్దను పెట్టుకోవాలి. దీన్ని క్లోజ్ చేసేసి ఆయిల్లో మురుకులు ఒత్తుకోవాలి. నెమ్మదిగా తిప్పుకుంటూ వేసుకోవాలి. ఒక కంప్లీట్ సర్కిల్ వచ్చే వరకు వేసుకోవాలి. ఎక్కువ వేస్తే మురుకులు సరిగ్గా వేగవు. ఈ ఆయిల్లో నురగలు తగ్గే వరకు ఉండి రెండో వైపు తిప్పి కాల్చుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి, ఎర్రగా వేయించకూడదు, లైట్గా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. ఇలా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. జాలిగిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు మరొకటి వేసుకుందాం. మురుకులు వేసిన తర్వాత ఈ మురుకుల గొట్టం మూత తీస్తుంటే ఒక్కసారి టైట్గా ఉంటుంది, అలా కాకుండా ఉండడానికి ఇలా అంచులకి వాటర్ అప్లై చేసి క్లోజ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. సేమ్ ప్రాసెస్తో మిగిలిన పిండిని కూడా రిబ్బన్ పకోడీలాగా వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే రిబ్బన్ పకోడీ రెడీ. వీటిని ఒక 8 డబ్బాలో పెట్టుకుంటే చాలా రోజులు నిలువ ఉంటాయి. మీరు కూడా ఈ రిబ్బన్ పకోడీని ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా విన్సీ కిచెన్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.